నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో వచ్చేసి పొలిటికల్ అనలిస్ట్ అంకమ్మరావు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే గోపి. సార్, పులివెందుల్లో షర్మిలా గారు అయితే సొంత అన్నం మీద పోటీ చేస్తుంది, అవినాష్ గారి మీద పోటీ చేస్తున్నారు, ఎంపీగా పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? మరి ఆమె కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు గారు కాబట్టి ఆమె స్థానికంగా మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె, కడప బిడ్డ కాబట్టి కడపలో పోటీ చేస్తుంది. అందులో తప్పేముంది? అంటే వేరే కాన్స్టిట్యూన్సీ, వేరే నియోజకవర్గాలు ఉంటాయి కదా సార్? వాళ్ళ నియోజకవర్గం వదిలిపెట్టి పక్క నియోజకవర్గానికి ఎందుకు రావాలి? అంటే లాస్ట్ టైం కూడా ఏమా ఆ సొంత పార్టీ బయట తెలంగాణ వచ్చింది కదా, దానికి మీరు చెప్పారు. అవును, తెలంగాణ కాదు కదా ఇప్పుడు. ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణ ఉంటే తెలంగాణలో పోటీ చేయాలా? తెలంగాణ వదిలిపెట్టి ఆంధ్రాకి వచ్చింది కాబట్టి ఆంధ్రాలో స్థానికంగా ఏంటి ఆమెకి? కడప. కాబట్టి కడపలోనే పోటీ చేస్తుంది. అందుట్లో చాలా స్పష్టంగా చెబుతుంది కదా, నా అన్నను ఓడించాలనే నినాదంతో బయలుదేరింది కదా. నా అన్న పరిపాలన అధ్వానంగా ఉంది, చాలా అన్యాయం చేశాడు, నా బాబాయ్ని చంపేశాడు, చంపేసిన వాళ్ళు సహకరిస్తున్నాడు, కాబట్టి నా అన్నని ఓడించాలనే ప్రధాన లక్ష్యంతో నేను వచ్చేసాను, మీరు ఆలోచించుకోండి అని చెప్పి తిరుగుతుంది కదా. ఏం దాచుకోవట్లేదు కదా, ఇక్కడ దాచుకోవట్లేదు, భయపడట్లేదు ఆ అమ్మాయి, స్పష్టంగానే చెబుతానే ఉంది కదా. కాబట్టి కడపలోనే పోటీ చేసేది, రాజశేఖర రెడ్డి గారు బిడ్డ అక్కడే పోటీ చేసేది. అనుమానం ఏముంది కదా దాంట్లో? సార్ చంపేసినప్పుడు అప్పుడు ఆ జగన్ గారు వెంటనే షర్మిలా గారు నడిచారు, అప్పుడు తెలియదా? తెలియదు కదా, సహజంగా ఏమనుకుంటారు అప్పుడు? ఒకవేళ తెలిసినా కూడా ఆ రోజు పరిస్థితులు చూసుకొని అప్పటికప్పుడు ఎదురు తిరగడం ఇష్టం లేక భయపడి ఉండొచ్చు. తెలిసే ఉండదు నిస్సందేహంగా, బాబాయ్ని హత్య చేసింది కుటుంబ సభ్యులైనా ఆమె కూడా తెలిసే ఉంటుంది. ఆ క్షణంలో భయపడి ఉండొచ్చు. అప్పుడు ఆమెకు రాజకీయంగా ఏదో చేయాలని కోరికలు అయితే లేవు కదా. ఇప్పుడు రాజకీయంలోకి వచ్చారు కాబట్టి తెగబడి ఉంటారు. ఇప్పుడు ఎందుకు వచ్చింది ఆ కోరిక మరి రాజకీయం? అవును, రాజకీయంగా చూసింది, తనకు న్యాయం జరిగిద్దని భావించింది, అధికారంలో వచ్చిన తర్వాత న్యాయం చేయలేదు, ఆస్తుల పరంగా న్యాయం చేయట్లేదు, అధికార పరంగా న్యాయం చేయట్లేదు, కాబట్టి ఎన్నాళ్ళని చూస్తూ ఉంటాం కాబట్టి తిరగబడ్డారు. అంటే ఇప్పుడు వాళ్ళ గొడవ మధ్యలో కానీ ప్రజలకి మంచి చేయాలనేది ఆలోచన అయితే ఏం లేదంటారు? రాజకీయ పార్టీ నాయకులు ఈరోజు ఆ ప్రత్యేకంగా చూసుకున్నా అంటే ఇప్పుడు ఆమె కాంగ్రెస్ పార్టీకి అయింది, సొంత పార్టీ పెట్టలేదు, కాంగ్రెస్ పార్టీకి వెళ్ళింది, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఇచ్చింది. సహజంగా కేంద్ర నాయకత్వం చెప్తూ ఉంటుంది, సొంత అభిప్రాయాలు చాలా తక్కువగా ఉంటాయి జాతీయ పార్టీలకు సంబంధించి రాష్ట్ర నాయకులకి. కాబట్టి ఇప్పుడు ఆమె సొంత ప్రయోజనాల కంటే కూడా రెండోది ఏంటంటే సొంత ప్రయోజనం ఉండట్టే, అన్నను ఓడించాలనేది ఆమె దీక్ష కాబట్టి సొంత ప్రయోజనం కింద లెక్కెట్టుకోవాలి. అట్లాగే ఇంత నమ్ముకుంటే ఉపయోగం లేదు, మా నాన్నగారికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి, కాంగ్రెస్ పార్టీతోటే మా నాన్నగారు చివరిదాకా ఉన్నారు కాబట్టి, మా అన్నని లోక్సభ సభ్యునిగా చేసింది కూడా కాంగ్రెస్ పార్టీయే కాబట్టి, మా బాబాయికి అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పించింది కాబట్టి నాకు కూడా కాంగ్రెస్ పార్టీ తరఫునే అవకాశం వస్తుంది, చూడాలి. మా అన్న పని అయిపోయింది, కాంగ్రెస్ పార్టీ ఓటర్లే కదా. అవును, మా అన్నకు మారింది, ఇప్పుడు నేను వచ్చాను కాబట్టి వాళ్ళందరూ మార్చుకొని రాజకీయంగా పునాదులు ఏర్పరచుకోవడం కోసం ఇప్పుడు గెలుపోటములు తీసి పక్కన పడేస్తే పునాదులు బలంగా ఏర్పరచుకునే విధంగా వెళ్తూ ఉంది. నిస్సందేహంగా ఎంతో కొంతమంది రాజశేఖర రెడ్డి గారి అమ్మాయిగా కాంగ్రెస్ వాదులు చాలామంది కూడా తిరిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వస్తారనేది నేను భావిస్తున్నాను. నిలబడే అభ్యర్థులు కూడా చూసుకుంటా ఉంటే చాలా చోట్ల గట్టి అభ్యర్థులు నిలబడ్డారు, పాత అభ్యర్థులు నిలబడ్డారు కాబట్టి ఎంతో కొంత వాళ్ళ ప్రభావం ఉంటుందనేది నేను భావిస్తున్నాను. సార్, ఈసారి కడపలో ద్విముక పోరు ఉంటుందంటారా లేదా త్రిముఖ పోరు ఉంటుందంటారా? త్రిముఖ పోరే ఉంటుంది, అందుట్లో అనుమానం ఏముంది? అంటే టీడీపీకి ఓట్ పర్సెంటేజ్ చాలా తగ్గిపోద్ది కాబట్టి. మరి అక్కడ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందంటే, షర్మిల గారు గెలిచే పరిస్థితి ఉందనుకోండి, నిస్సందేహంగా టీడీపీ వాళ్ళు కూడా సహకరిస్తారు. అంటే మీ ఇద్దరు పొత్తు కాదు అక్కడ. మరి ఇద్దరికి శత్రువు ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారే కదా. సహజంగా రాజకీయాలు ఎలా ఉంటాయంటే చాలామంది కప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారు తప్ప, ప్రత్యర్థి బలంగా ఉన్నప్పుడు ప్రత్యర్థి ముగ్గురు కనుక విభేదాలు ఉంటే ఎవరికాళ్ళు పోరాడతారు, కానీ ప్రత్యర్థి మీద ఇద్దరికి ద్వేషం ఉందనుకోండి సహజంగా ఏం చేస్తారంటే గెలుపుకల్లి తలొగ్గుతారు, గెలుపుకు సహాయపడతారు వీళ్ళు కూడా. నిస్సందేహంగా రేపొద్దున షర్మిల గారు గెలుస్తారు అనుకున్నారనుకోండి, ఆమెకి ప్రజాదరణ పెరిగిందనుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారికి వెళ్ళడం ఇష్టం ఉండదు కాబట్టి శ్రేణులు కూడా వాళ్ళకి సహకరిస్తాయి. ఇది ఇద్దరికి ఉపయోగకరమైన కార్యక్రమం కిందని భావిస్తారు. ఇప్పుడు వాళ్ళిద్దరు తన్నుకొని అవినాష్ రెడ్డి గారిని గెలిపించుకోవాలని ఎందుకు కోరుకుంటారు? ప్రధాన శత్రువు అవినాష్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారే కదా వాళ్ళకి, కాబట్టి ఓడించడానికి ప్రయత్నం చేస్తారు. అంటే సాధ్యమే ఇది. అవును సార్, కాదండి, బట్ టీడీపీ అధినేత చంద్రబాబు కూడా
ఎందుకు ఆమెకు మద్దతు పలుకుతున్నారు అంటారు? మద్దతు ఎందుకు పలుకుతున్నాడు? మరి మీరే అంటున్నారు కదా పార్టీ ఇప్పుడు సపోర్ట్ చేస్తారు. గెలిచే పరిస్థితి కనుక ఆమె వస్తే వాళ్ళిద్దరు కనుక చీలిపోయి చీల ఓట్లు చీల్చుకొని అవినాష్ రెడ్డి గారు గెలుస్తారు అనుకునే పరిస్థితులు ఏదన్నా ఉత్పన్నం అయితే దాన్ని అడ్డుకట్ట వేయడానికి ప్రయత్నం చేస్తాయి. అందుట్లో ఎలాంటి అనుమానం లేదు. దాని గురించి విపరీత అర్థాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. సరే అప్పట్లో కూడా ఇదే ఎంపీ సీటు వల్ల వివేకానంద రెడ్డి గారి హత్య జరిగింది. అదే క్రమంలో మరలా అదే రిపీట్ అయ్యే అవకాశం ఉందంటారా? షర్మిల ఎవరిని చంపుతారు? షర్మిల మీద ఎవరిని చంపుతారు? షర్మిల గారిని చంపడానికి ఆ పార్టీ తరఫున అడగట్లేదు. కానీ ఆ రోజు ఏందంటే ఆయన నాకు ఇవ్వండి, షర్మిల గారికి ఇవ్వండి, లేకపోతే విజయం గారికి ఇవ్వండి, అంతేగాని అవినాష్ రెడ్డి గారికి ఇవ్వద్దు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని అడిగాడు. కాబట్టి వాళ్ళ అంతర్గతంగా వాళ్ళ కుటుంబం జరిగినటువంటి విషయం అది. ఇప్పుడు ఇవి వేరే పార్టీలో ఉంది. వేరే పార్టీలో ఉన్నప్పుడు వాళ్ళ పార్టీ బలం వాళ్ళు చూపించుకుంటారు. అంతేగాని చంపు చచ్చిపోయే మనుషులు చంపుకునేదాకా వెళ్తారని నేను భావించట్లేదు. ఎందుకంటే లాస్ట్ టైం జరిగింది సార్, జరిగింది కదా సార్, అందుకని అడుగుతున్నాను. లాస్ట్ టైం అంటే వాళ్ళకి ఇబ్బంది ఏమో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరి పోటీ చేస్తాడనే ఆలోచన బయటకు వచ్చింది కాబట్టి ఆ పార్టీలోకి వెళ్తే ఇబ్బంది కదా అని చెప్పని. రెండోది ఇక్కడ ఏంటంటే జగన్ గారికి తెలియదని కాదు, జగన్ గారి కంటే కూడా ఆయన అడ్డు తొలగించుకోవాలనే భావన వాళ్ళకు ఉంది కాబట్టి అది ఈ రోజు నుంచి వచ్చింది కాదు, రాజశేఖర రెడ్డి గారి సమయం నుంచి వచ్చింది. కాకపోతే రాజశేఖర రెడ్డి గారిని ఢీకొనే శక్తి భాస్కర్ రెడ్డి గారికి లేదు కాబట్టి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారికి అనుకూలంగా ఉన్నారు కాబట్టి పాత పగలను దృష్టిలో పెట్టుకొని ఆయన తదుముట్టించారనేది ప్రజలందరూ భావిస్తున్న మాట. అది అవినాష్ రెడ్డి గారి ప్రమేయంతో వివేకానంద రెడ్డి గారికి చంపడం అంటూ జరిగిందంటే దానికి పాత పగలే తప్ప, రెండోది రాజకీయ వైరుధ్యాలే తప్ప వేరే సంబంధం, వేరే పార్టీలకు సంబంధం లేదనేది ఈరోజు ప్రజలందరూ కూడా అర్థమైపోయింది. అది అది అక్కడ ఆనవాయితీలు కూడా ప్రత్యర్థులు అలా తుడిపించడం అనేది వాళ్ళకి ఆనవాయితీ. అది అట్లా కొనసాగుంటా వస్తుంది. రాజారెడ్డి గారు ఉండగానే రాజశేఖర రెడ్డి గారు ఉండగానే వీళ్ళ ఆటలు సాగలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇటు వాళ్ళ మాట వింటున్నారు కాబట్టి, వాళ్ళు ఇటు లోక్సభ సభ్యుని చేశారు కాబట్టి అడ్డుపడేది ఈయన ఒక్కడే కదా. ఆయన తప్పిస్తే ఇంక ఇబ్బంది లేదని చెప్పని భావించుంటారు. ఇప్పుడు అక్కడ వచ్చారు, అక్కడ ఇప్పుడు షర్మిల గారు ఎప్పుడైతే అనౌన్స్ చేశారో అక్కడ టాక్ ఏమి నడుస్తుందంటే ఓటుకి ఆ 15,000 నుంచి 20,000 పనిచేస్తారన్నారు. దాని గురించి చెప్తారు. డబ్బే ప్రధానమైతే మా ముఖేష్ అంబానీ గారు భారత ప్రధానమంత్రి అవుతాడు అంతే కదా. ఇప్పుడు డబ్బులతోటే గెలవాలి అనుకుంటే అదే అవుతారు. డబ్బులు తీసుకుంటారు, డబ్బులు తీసుకొని ఓటు ఎటేయాలని నిర్ణయం ఓటర్లు నిర్ణయించుకుంటారు. అందువల్ల డబ్బుల వల్ల డబ్బులు చాలా మంది డబ్బు ఉన్నాళ్ళు పోటీ చేశారు, మరి వాళ్ళు ఓడిపోయారు కదా. రేపొద్దు కూడా అదే జరిగింది సార్. అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి కడప నుంచి ఆ షర్మిల గారు ఎంపీగా అయితే ఆ కడపలో ఆ పరిణామాలు ఎలా ఉంటాయి అంటారు? ఏమీ కావు, కడప కడపగానే ఉంటుంది, షర్మిలగానే ఉంటుంది. మనం అనుకున్న ఏమి జరగవు రాజకీయాల్లో, ఏమి పెనుమార్పులు ఏమి ఉండవు. గెలిస్తే ఏందంటే ఇప్పుడు రాజకీయంగా ఆమె బలపడిద్ది. ఇప్పుడు ఈ పార్టీ ఓడిపోతే ఈ పార్టీ ఉండదు, కాంగ్రెస్ పార్టీ అనేది ఉంది. ఓడిపోయినా కాంగ్రెస్ పార్టీ అనేది ఉంటుంది, జాతీయ పార్టీ అది. ఇయ్యగాతే రేపు పొద్దునైనా పుంజుకుంటుంది అది. ఇప్పుడు ఓడిపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఉండరు, జగన్మోహన్ రెడ్డి పార్టీ ఉండదు. అది విషయం. అంటే వైసీపీ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసే అవకాశాలు ఉన్నాయంటారు? విలీనం వాళ్ళు చేయాల్సింది ఏముంది, వీళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ఈయన ఇష్టమైంది రేపు పొద్దున ఈయన ఓడిపోయిన తర్వాత ఎందుకుంటారు పక్కన? ఇక్కడ వేరే సాటలు చూస్తున్నాం కదా, వేరే రాష్ట్రాలు చూస్తున్నాం, పక్క రాష్ట్రాలు చూసాము. ఓడిపోయిన తర్వాత ఈయన మాట ఊరింటారు అక్కడ? వాళ్ళ తెలియదా అధికారం లేకపోతే ఎట్లా ఆడుకుంటారు? అధికారం ఉంటే ఎలా అనగదొక్కుతారో వాళ్ళకి తెలుసు కదా. కాబట్టి అధికారం పోతే ఎవరు ఉండరు. అంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరలా కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా తర్వాత? చెప్పచ్చు, దానికి ఎవరు కాదనలేని పరిస్థితి. రాణిస్తారంట అసలు, అసలు రాణిస్తారు కాంగ్రెస్? ఎందుకు రానీ, ఎందుకు రానీరు? అప్పట్లో కేసులు పెట్టారు కదా సార్ ఆయన మీద. కేసులు పెడితే, కేసులు పెట్టే కేసులతో సంబంధం ఏముంది? అవకాశవాదం ఈరోజు రాజకీయాలు, బండబూతులు తిట్టుకొని హత్యలు చేయించుకొని ఒకళ్ళనొకళ్ళు పొడుచుకున్న వాళ్ళే పార్టీల్లోకి వెళ్తూ ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు, రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఉపయోగం అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటారు. అదే కాంగ్రెస్ పార్టీ అన్న నీతివంతమైన పార్టీ అయితే ఏం కాదు కదా. గతంలో చేయిందా ఏంటన్నది, సిద్ధాంతాల ప్రకారం నడుచుకున్న పార్టీలు అయితే కాదు కదా ఏ పార్టీలు అయినా కూడా. ఇప్పుడు మీరు చూడండి, రాజకీయ పార్టీలో నాయకులు మారుతున్న వాళ్ళందరూ కూడా వ్యాపారస్తులు, హంతకులు, దోపిడీదారులు, దొంగలు, వీళ్ళే కదా పార్టీలు మారుతుంది. అవును, నిజమైన కార్యకర్తలు, నిజమైన పార్టీ అభిమానులు అట్లానే ఉన్నారు కదా. ఓడినా గెలిచినా కూడా అధికారం కోసం వచ్చేవాళ్లే కదా మారుతుంది. కాబట్టి వాళ్ళ గురించి నీతిగా ఉంటారని ఆలోచించడం అనేది మన తప్పు సార్. ఫైనల్గా కడప నుంచి ఎంపీగా గెలుస్తారంటారా షర్మిల గారు?
అంటే అవినాష్ రెడ్డి గారిని ఓడించాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు కాబట్టి అక్కడ షర్మిల గారు గెలుస్తారా తెలుగుదేశం పార్టీ గెలుస్తుందా అనేది మాత్రం ఆలోచించుకోవాల్సిన విషయం. అంటే వివేక గారి మద్దతుదారులు మొత్తం షర్మిల గారికి ఓటేసే, షర్మిల గారికి ఓటేస్తే అవినాష్ రెడ్డి గారు ఓడిపోతారు, తెలుగుదేశం పార్టీ గెలిచింది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.